ఆంధ్రప్రదేశ్లో పొత్తులు రోజుకోట తీసుకుంటుంది పొత్తుల రాజకీయం భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్తో మాత్రం దోస్తీకి సిద్ధం టీడీపీతో సంబంధం లేదు అని స్టాండ్ తీసుకుంది టీడీపీ ఏమో పవన్ కళ్యాణ్ కాదు కలిసి వస్తే బీజేపీని కనుక్కోటానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా మూడు ఆప్షన్స్ పెట్టారు టీ బీజేపీ జనసేన కలిసి ఉండడము రెండు బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉండడము మూడవది సొంతగా పోటీ చేయడం సో ఈ మూడు ఆప్షన్స్లో టీడీపీతో కలవడం అనే దాన్ని సస్య మీరు అంగీకరించేది లేదు అని బీజేపీ తేల్చేసింది సో బీజేపీ స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే వైసీపీ టీడీపీలకు మేము సమదూరంగా ఉంటాము అని ఇక అలాంటప్పుడు జనసేన బీజేపీ కోసం టీడీపీని వదులుకుంటుందా టీడీపీ కోసం బీజేపీని వదులుకుంటుందా తెలుసుకోవాలి సో ఎవరి కోసం ఎవరినైనా వదులుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిసి ఉన్నాడు తర్వాత బీజేపీని తీవ్రంగా విమర్శించారు టీడీపీని ముఖ్యంగా నారా లొకేషన్ టార్గెట్ చేస్తూ విమర్శించాడు వామపక్షాలతో కలిశాడు వాళ్ళ వారితో కలిసి ఉండగానే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు తర్వాత బీజేపీ వైపు వెళ్ళారు అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలి టీడీపీకి వెళ్తాడా టీడీపీని వదిలేసి బీజేపీతోనే ఉంటాడా టీడీపీని పట్టించుకోకుండా ఈ రెండు పాజిబిలిటీస్లో ఏదైనా అవకాశం ఉంది ఈలోగా జనసేన చెప్తున్నది ఏంటంటే మా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని దీనిపైన పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే బీజేపీ జాతీయ నాయకులు నాకైతే ఏం చెప్పలేదు స్థానికంగా సీఎం పవన్ అని అంటున్నారు కానీ బీజేపీ నాయకులకు ఏం చెప్పలేదు వాళ్ళు చెప్పినాక నేను రియాక్ట్ అవుతానన్నారు ఈలోగా బీజేపీ అఖిల భారత కార్యదర్శి సత్యకుమార్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఆయన అన్నది ఏంటంటే ఎన్నికలు రెండేళ్ళు ఉండగా మేము ఇప్పుడే ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థం ప్రకటిస్తాం సో రెండేళ్లు ముందుగా ప్రకటించాం సమయం వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటామన్నది ఆయన మొదటి వాక్య రెండో వాక్య పొరుగు ప వేరే పార్టీ నాయకుడిని బీజేపీ ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుంది అన్నట్లు కూడా మీడియాలో వచ్చింది సో ఒక బీజేపీ నాయకుల వైఖరి అదైతే అంటే వేరే పార్టీ నాయకుని మేమెలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామంటే బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు అది కాదు అడుగుతున్నది బీజేపీ జనసేన కూటముల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు సో బీజేపీగా చూసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ ఒక బీజేపీ నాయక్ పార్టీ వేరే పార్టీ నాయకుని ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తుంది కానీ ఇక్కడ అడుగుతున్నది జనసేన బీజేపీ నాయకుడిగా ప్రకటించమని కాదు గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు బీజేపీలో విలీనం చేయమంటే నేను అంగీకరించలేదు అమిత్ షాని అడిగారు అడిగినా నేను అంగీకరించలేదని పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పారు అందువల్ల ఇవాళ బీజేపీ తేల్చుకోవాల్సింది ఏంటంటే జనసేనతో కలిసి పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ కూటమి అభ్యర్థిగా ప్రకటించడానికి అభ్యంతరం ఏంటి కూటమికి అభ్యర్థులుగా బీజేపీ ఉన్న కూటమి అభ్యర్థులుగా వేరే పార్టీ వాళ్ళు ప్రకటించలేదా ఇప్పుడు మన బీహార్లో బీజేపీకి సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి జేడియూకు నలభై మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి అయినా జేడియూ నాయకుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా అమిత్ షా క్లారిఫై చేశాడు నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని మరి జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ బలం ఉండగా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలో పోలేదా అందువల్ల ఇప్పుడు పంజాబ్లో అకాలిదళళ్ళతో కలిసినప్పుడు వేరే పార్టీ నాయకుని ముఖ్యమంత్రిగా ఒప్పుకోలేదా మీరు జమ్మూ కాశ్మీర్లో పీడీపీతో కలిసినప్పుడు మహబూబా ముఫ్తీని ముఖ్యమంత్రిగా అంగీకరించలేదా అందువల్ల శివసేనతో మహారాష్ట్రలో చాలా ఏళ్ళు కలిసినప్పుడు శివసేన నాయకుని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయలేదా సో ఇలా అనేక రాష్ట్రాల్లో తమకు బలము లేని చోట ఈవెన్ తమకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తమకు తక్కువ బలం ఉన్న చోట తమ తమకు ఇతర మిత్రపక్షాల కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇతర పార్టీల నాయకులు బీజేపీ ప్రకటించిన ఉదాహరణలు ఉన్నాయి అలాంటప్పుడు మేము పవన్ కళ్యాణ్ వేరే పార్టీ అనే పాట ఎక్కడికి వెళ్ళొస్తుంది ఇప్పుడు లాస్ట్ ఎన్నికల్లో అయితే జనసేనకు ఆరు శాతం ఓట్లేస్తే బీజేపీకి ఒక్క శాతం లోపే వచ్చాయి అయినా బీజేపీ మా మా వైఖరి ఇలా కఠినంగా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏ రకమైన వైఖరి తీసుకుంటాడు సో పవన్ కళ్యాణ్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం వైపు వెళ్తారా లేదు బీజేపీ ఆధిపత్య వైఖరిని అంగీకరించి మౌనంగా బీజేపీతోనే కలిసి ఉంటాడా ఇప్పుడు తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణ్